నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మూసీ ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువ ద్వారా వానాకాలం పంటలకు నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి మరియు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులందరూ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అధికారులు సూచించిన పద్ధతిలో అధిక ఆదాయాన్నిచ్చే పంటలను, వరి వంగడాలు, మెట్ట పంటలను పండించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఎకరా భూమి నీరు ఇవ్వాలని, కృష్ణా గోదావరి నదుల్లో మన వాటర్ నీళ్లను ఏ విధంగా తీసుకోవాలని ఎక్కడా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాత్రి పగలు కష్టపడి 7 సంవత్సరాల నుండి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి నీళ్లు ఇస్తున్నానని అన్నారు. విద్యుత్ మోటార్లకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటలు పండించాలని, ఎకరాకు 1 లక్ష ఆదాయాన్నిచ్చే పంటలు పండించాలన్నారు. రాష్ట్ర రైతాంగం దేశ రైతాంగానికి ఆదర్శంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈరోజు మూసీ ప్రాజెక్టు నుండి ప్రాజెక్టు కింది రైతాంగానికి కాలువ ద్వారా నీరు అందించడానికి గేట్ ఎత్తి ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. కుడి ఎడమ కాలువలకి రెండింటికి కూడా వానాకాలం పంటలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. రైతాంగం అందరూ కూడా నాగమని మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పద్ధతుల్లో వారి వంగడాలను కూడా తెచ్చుకొని అధిక ఆదాయాన్ని తెచ్చే పంటలు మార్కెట్లో సులభంగా అమ్ముడు అయ్యే సాంప్రదాయ పద్ధతుల్లో పోకుండా కొత్త ఆలోచనలతో వ్యవసాయ శాఖ అధికారులను కూడా ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ శాఖ అధికారిని విస్తరణ అధికారిని ముఖ్యమంత్రి గారు అందుబాటులో తీసుకురావడం జరిగింది. రైతు వేదికల నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఎప్పటికప్పుడు రైతు వేదికలలో సమావేశమవుతూ మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మీకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అంతా కూడా తీసుకుంటూ మార్కెట్లు, దేశంలో రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, ఎక్కడెక్కడ ఎటువంటి ఉత్పత్తులకి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది, అధిక ధరలు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది, అన్ని విషయాలను కూడా తెలుసుకొని రైతాంగం ఆరోగ్యంగా ముందుకు పోవాలని, తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగం దేశ రైతాంగానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో పంటలు ఇవ్వాలి, పంటలు పండించాలన్నది ముఖ్యమంత్రి గారు ఆశయం. 100 క్యూసెక్స్ చొప్పున వాటర్ రిలీజ్ చేయడం అయింది. త్వరలోనే నీటి విడుదల షెడ్యూల్ కూడా ప్రకటిస్తాము. దాని ప్రకారంగా ఖరీఫ్ పంటకి సాగు చేసుకోవడానికి రైతులు సమాయత్తం కావాల్సిందని కోరుకున్నాము. మరియు మంత్రివర్యులు చెప్పినట్టుగా ముఖ్యంగా రైతులు వీలైన ప్రదేశాల్లో మెట్ట పంటలు అంటే పండ్ల తోటలు ఇట్లాంటివి ఒక రొటీన్గా వెళ్ళేటువంటి వరి సాగు కాకుండా మెట్ట పంటలు కానీ పండ్ల తోటలు కానీ ఇట్లాంటివి మనం పండిస్తే రైతుకి ఎకరానికి 100,000 రూపాయలు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా చేసేటువంటి వరి వ్యవసాయం కాకుండా వేరే ఇతరత్ర పంటలకి వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి ద్వారా మంచి వేరే ఇతరత్ర పంటలకి మళ్ళవలసిందిగా మినిస్టర్ గారు కూడా కోరారు. అదేవిధంగా మేము కూడా రైతులను అదేవిధంగా కోరుతున్నాము. మెట్ట పంటలు అయితే మనకి నీటి వసతి కూడా ఎక్కువ అవసరం ఉండదు, రైతులకు కూడా మంచి లాభం జరుగుతుంది.